దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో వాడవాడలా వైఎస్ఆర్ చిత్రపటాలకు విగ్రహాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు పండ్లు చీరలు పంపిణీ చేశారు. విజయవాడ అభివృద్ధికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషిని ఆయన తనయుడు వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలపై అనేక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుభూతులను సీవీఆర్ కు వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుతో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఈరోజు విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే డివిజన్ ప్రతి డివిజన్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదలకి పండ్లు పంపిణీ, అదేవిధంగా వస్త్రదానం అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మల్లాది విష్ణు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధం సందర్భంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు. ఈరోజు దివంగత నేత పూజ్యులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి డివిజన్లోనూ ఈ కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేస్తారు. అలాంటిది ఈ డివిజన్లో శ్రీనివాస్ గారు, అది శైల్య గారు, అలాగే ప్రతి డివిజన్లో కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఏ రకంగా మనం ఆయనతో మనం కలిసి ఉన్నాము, ఆయనతో ఉన్న అనుభూతి, ఎందుకంటే విజయవాడ నగరానికి రాజశేఖర రెడ్డి గారికి చాలా అభినవ సంబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడే గ్రౌండ్లో ఆరోగ్యశ్రీ సెకండ్ ఫేజ్ని మన స్టేడియంలోనే ప్రారంభించడం జరిగింది. దీంతోపాటు విజయవాడ నగర అభివృద్ధి ఈరోజు ఈ రకంగా ఉందంటే దానికి ప్రధాన కారకులు ఆయనే. విజయవాడలో జయనిర్ణయం స్కీమ్ కానివ్వండి, 250 ఎకరాల్లో వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి, అలాగే దీంతోపాటు మన మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ కానివ్వండి, ఇన్నరింగ్ రోడ్ కానివ్వండి, 888 కానివ్వండి, అలాగే మచిలీపట్నంలో పోర్టు కానివ్వండి, కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే ఆయన ఆలోచన విధానంతోనే ఇవన్నీ కూడా జరగడం జరిగింది. దీంతోపాటు ఆయన లక్ష్యాలు, సిద్ధాంతాలు, అనుకున్న కార్యక్రమాలు అవన్నీ కూడా వాళ్ళ తనయుడు మా అందరి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నడూ లేనట్టుగా 175కి 151 మందిని ప్రజలు ఆశీర్వదించి ఒక మంచి పరిపాలన అందించమన్నారు. ఆ మంచి పరిపాలన రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఆలోచన విధానంతోనే ఈరోజు రూపుదిద్దుకుంది. ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తృత చేసిన రైతు బంధు కార్యక్రమాన్ని, రైతు భరోసాని మనం చేసిన, అలాగే నాడు నేడు కానివ్వండి, అన్ని రంగాల్లోనూ ఒక మంచి సుపరిపాలనని ఈరోజు రాష్ట్రంలో అందిస్తూ ఉన్నాం. కాబట్టి కొంతమంది చనిపోయినా కూడా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారు. అలాంటి వ్యక్తి మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకుని మననం చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలి అని చెప్పి ఈ సందర్భంగా, ఆయన వర్ధంతి సందర్భంగా పునరంకితం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతాం. ఇది దాదాపుగా చూసుకుంటే సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన వర్ధంతి కార్యక్రమం అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదేవిధంగా విజయవాడ నగరాభివృద్ధికి వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి ఎంతగానో ఉందని చెప్తున్నారు కెమెరామెన్ సందీప్త వెంకట్, సివిఆర్ న్యూస్, విజయవాడ. దివంగత నేత